రాంబాబు గారు, నేను ఎవరిని అధ్యక్ష, నేను ఎవరిని అని కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష, నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కానీ అగౌరవపరచాలని గౌరవ సభ్యుల్ని కానీ లేదు. కొన్ని మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో వారిలో ఉన్న లోపాలను కూడా వారికి చెప్ప, అదో ఇలా మధ్యలో మాట్లాడితే ఇంకేం చెప్తాను చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష నేను వారిని ఎందుకు ఎందుకు పరమానందయ్య శిష్యులు అన్నానంటే నారానందయ్య శిష్యులాగా నేను ఒక మాట చెబుతాను అధ్యక్ష. వారు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అందరినీ పిలవటం, సుబ్బారావు గారు మా లీడర్కు అన్యాయం జరిగిపోయిందండి, వెంకటరావు గారు మా లీడర్ను అవమానించారండి, సుబ్బారావు గారు నిద్రపోయే వాళ్ళని లేకపోతే మా లీడర్కు అన్యాయం జరిగిందండి, మా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం జరిగిందండి. అసలు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది అక్కడ కాదు, మీరు చేయటం వల్ల పరమానంద శిష్యుల వల్ల అంత అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. నేను అడుగుతా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు లేదా మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా నిబంధనలకి అతీతుడుగా ఉంటారా అధ్యక్ష? నాకు అర్థం కాలేదు ఏం చెప్పారని. ఒక్క విషయం ఆగండి అధ్యక్ష, నేను ఇల్లు కావట్లేదు, ఐఎమ్ నాట్ ఇల్లు, ఐఎమ్ నాట్ ఇల్లు, ఐ విల్ కంక్లూడ్ ఆగమండి, తర్వాత వారిని మాట్లాడమండి. అధ్యక్ష వారు నిజంగా పరమానందయ్య శిష్యులు నారానందయ్య గారి శిష్యుల్లా కాకపోతే ఎస్ మా చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్, వారు ఎవరు పోలీసులు ఆపినా సరే ఆగుతారు, చచ్చేసుకుంటారు, ముందుకు వెళ్తారు, మా చంద్రబాబు నాయుడు గారికి ఏలకు ఉంగరం లేదు, చేతికి వాచి లేదు, ఇలాంటి సింపుల్ స్థితి గురించి చెప్పుకోవాలి తప్ప మా లీడర్ని ఆపారు, మా లీడర్ని చెక్ చేశారు, ఇదేమిటండి నాకు అర్థం కానటువంటి వ్యవహారం? దానికి ఎందుకంటే గందరగోళ పడుతున్నారు అధ్యక్ష, మధ్యలో వాళ్ళు ఆకపోతే సత్యులు కదా అధ్యక్ష. ఒక్క విషయాన్ని మీ ద్వారా సభకు మనం చేస్తున్నాను అధ్యక్ష, మా గౌరవ సభానాయకులు అధ్యక్ష, చరిత్రలో ఎక్కడ జరగనటువంటి ఒక విషయాన్ని చేశారు అధ్యక్ష. అది ఏమిటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మేము అనుకున్నాం అధ్యక్ష, బీసీ మీటింగ్ లో చెప్తే ఏదో ట్రస్ట్ బోర్డుల్లో మార్కెట్ యార్డుల్లో వాటిల్లో ఇస్తారులే అని అనుకున్నాం అధ్యక్ష. నేను మనవి చేస్తున్నాను మీ ద్వారా సభకి ప్రపంచానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష, మంత్రివర్గంలోనే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భావం నాకుంది అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తాను అధ్యక్ష, గర్వంగా చెప్తాను అధ్యక్ష, 50% ఇచ్చినటువంటి ఘనత అధ్యక్ష. ఇక్కడ ఒక నోటబుల్ పాయింట్ చెప్తాను అధ్యక్ష, ఆయన సొంత సామాజిక వర్గానికి 4-4 ఇచ్చారు అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడు జరగలేదు. నేను అడుగుతా ఉన్నా మీరు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు, మీ సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారో ఒక్కసారి తవ్వుకొని చూడమని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇంత గొప్ప చరిత్రను సృష్టించడానికి ముందుకు వస్తున్న యువకుడైనటువంటి మా సభానాయకుడిని ఆశీర్వదించడానికి పోయి పోవాలి కానీ ఏమిటి అన్ని ఎకిలిగా మేము మాట్లాడుతున్నారా, మీరు మాట్లాడుతున్నారా, ఎన్ని మాట్లాడారు మీరు ఎకిలిగా? ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మీరు మాట్లాడారు, సభకు రాకోకుండా చేసేటటువంటి అగ్ని పనులు కూడా చేశారు అధ్యక్ష. ఇవన్నీ బాధ మా గుండెల్లో ఉన్నది. మేము ఆ రోజు శాసనసభలో లేకపోయినప్పటికీ కూడా మేము పత్రికల్లో చూశాం, టీవీలో చూశాం, ఆ బాధతో మాట్లాడడం లేదు. మేము ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ఒకనొక దృక్పథంతో ఇవాళ మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఒక మంచి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు కాదనడానికి వీల్లేదు, వారు అనేక సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీ రికార్డు ఎవరు పగలగొట్టలేదని మీరు అనుకుంటున్నారు, పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు మారకపోతే, మీలో మార్పు రాకపోతే, మీరు సంస్కరించుకోకపోతే మీరు దెబ్బతింటారని సూచనప్రాయంగా మంచిగా మీకు చెప్తున్నా కూడా వెళ్ళిపోకుండా పాప ఆయన అచ్చెన్నాయుడు గారు కూడా బయటకు వెళ్ళిపోతే ఎలా అధ్యక్ష? నాకు అర్థం కాదు, చంద్రబాబు నాయుడు గారు లేరు, అచ్చెన్నాయుడు గారు లేరు, ఇద్దరు నాయుడు గారు లేకపోతే మీకు అసలు ఏమి సభ మీద ఏం గౌరవం అంటే మేము మంచి మాట చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా మీరు వినలేకపోతున్నందుకు మాకు బాధగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక మాట చెప్తాను అధ్యక్ష, పోలవరం, రాయభవన్ నిర్మాణం, ప్రత్యేక హోదా, ఏమండి అధ్యక్ష మీ ద్వారా నేను మనం చేస్తున్నా? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి ఏం మాట్లాడారు, రాజధాని గురించి ఏం మాట్లాడారు, ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారు? ప్రజలు గమనించడం లేదా? ఏదైనా ఒక్కటి కాకపోతే ఒక్కటి సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి సందర్భం 5 సంవత్సరాల్లో మీరు చేశారా? ఒక్కటి కూడా చేయలేదే, అన్ని తీసుకొచ్చి మళ్ళా మానెత్తిని పెట్టి వెళ్ళిపోతున్నారే, మీకు కాస్త షై అని అనిపించట్లేదా అధ్యక్ష? మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాం. ఇంకా మేము వ్యంగ్యంగా మాట్లాడుతున్నామని మేము చెబుతున్నటువంటి సలహాలు వారికి నచ్చకపోవటము చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష. నేను మనవి చేస్తున్నాను ఖచ్చితంగా మీరు వదిలేసినటువంటి భాగాలను, మీరు అసంపూర్తిగా వదిలేసినటువంటి భాగాలు, ఏదో చేసినట్టుగా చేసి పోలవరం కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, రాజధాని నిర్మాణంలో కానీ,
మేము చిత్తశుద్ధిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని దయచేసి మీ ద్వారా సభికులు గమనించాలి.